మన ప్రార్థనని అంగీకరించాలంటే మన ప్రార్థన ఎలా ఉండాలి చెప్పండి చెప్తారా మళ్ళీ దేవుడు మన ప్రార్థన అంగీకరించాలంటే 21 డేస్ ఫాస్టింగ్ ప్రయర్ లో ఎంత మంది ప్రార్థన చేస్తున్నారు సరే ఉపవాసము లేకపోయినా రోజు ప్రార్థన చేస్తూ ఉంటారు అవునా కదా అయితే మన ప్రార్థన దేవుడు అంగీకరించాలా లేదా అంగీకరిస్తారు ఉపవాసమని ప్రార్థిస్తే అంగీకరిస్తారు ఓకే ప్రార్థన చేస్తే అంగీకరిస్తారు నార్మల్ గా ఉండి ప్రార్థన చేస్తే కూడా మన ప్రార్థన దేవుడు అంగీకరిస్తారు కానీ మన ప్రార్థన ఎలాంటి ప్రార్థనగా ఉండాలి చివరి వరకు నా వాయిస్ అర్థమవుతుందా మీకు రీసౌండ్ వస్తుందా క్లియర్ గా అర్థమవుతుందా yes మనము ఏ రీతిగా ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థనని అంగీకరిస్తారో ఈ రోజున మన అంశం ప్రాముఖ్యంగా ఈ 21 డేస్ లో చాలా మంది ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేస్తున్నారు ప్రాముఖ్యమైన విషయాలను ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారండి ఎవరైనా చెప్తారా ఏం చేస్తే దేవుడు అంగీకరిస్తాడు మన ప్రార్థనని ఒక్కరైనా చెప్పండి చెప్పండి దేవుని వాక్యానుసారంగా చిత్తానుసారంగా గుడ్ ఇంకా యథార్థ హృదయం కలిగి ఇంకా విశ్వసించి ప్రార్థన చేయాలి గుడ్ ఆన్సర్స్ ఇంకా ఏమి చేస్తే ప్రార్థన అంగీకరిస్తారు ఎప్పుడైనా అనుకున్నారా దేవా నా ప్రార్థన దేవుడు నా ప్రార్థన అంగీకరిస్తున్నారా అని ఎప్పుడైనా క్వశ్చన్ వేసుకున్నారా మీరు ఎప్పుడు క్వశ్చన్ వేసుకుంటారంటే ఏదైనా జరగకపోతే క్వశ్చన్ వేసుకుంటారు అంతేనా అసలు అంగీకరించాలంటే ఏం చేయాలో మాత్రం వద్దు ఏదైనా అడిగినప్పుడు దొరకకపోతే అవ్వకపోతే జరగకపోతే ఇంకా నా జీవితంలో జరగట్లేదేంటి దేవుడు అసలు నా ప్రార్థన అంగీకరిస్తున్నాడా మరి దేవుడు అంగీకరించాలంటే నువ్వేం చేయాలి ఇక్కడి నుంచి ఏమొద్దు కానీ అన్నీ అక్కడి నుంచి సరైనవి కావాలి అర్థమవుతుందా అండి ఎంతమందికి అర్థమవుతుంది ఇక్కడి నుంచి సరిగ్గా ఉండొద్దు కానీ అక్కడి నుంచి అన్ని సరైనవే రావాలి అక్కడి నుంచి సరైనవి రావాలంటే ఇక్కడి నుంచి మనం సరైనవిగా మన ప్రార్థన సరైన ప్రార్థనగా ఉండాలి క్వాలిటీ ఏంటండి నాణ్యత కలిగిన ప్రార్థనగా మన ప్రార్థన ఉండాలి అంతే తప్పించి మన ప్రార్థనలో నాణ్యత లేకపోతే క్వాలిటీ లేకపోతే ఆ ప్రార్థన సస్యమీర దేవునికి అంగీకరమైన ప్రార్థన కానే కాదు ఏంటండి అంగీకరమైన ప్రార్థన కానే కాదు ఈ రోజున దేవుడు చక్కగా మాట్లాడుతూ ఉన్నారు దేవుడు మన ప్రార్థన అంగీకరించాలంటే మనము ఏ విధంగా ఉండాలి ఆమేన్ ఆమేన్ గట్టిగా చప్పట్లు కొడదామా ఎంతమంది ఆసక్తి కలిగి ఉన్నారు ఇవి నేర్చుకోవడానికి తెలుసుకోవడానికి ఆమేన్ దేవుని నామానికి మహిమ కలుగును గాక పక్కన వారికి చెప్పండి సిస్టర్ మనం నిద్రపోతే అపవాదికి చోటు అని చెప్పండి అపవాది ఏలుతాడు మనల్ని అంతే అని చెప్పండి చెప్పాలి పక్కన వారికి చెప్పండి ఎందుకంటే మనం చేసేది అదే కాబట్టి మంచి వర్తమానం మంచి మాటలు ఇలా దేవుడు మాట్లాడుతున్నప్పుడు వెంటనే అపవాది గడ ఏమింటావులే అన్నీ తెలుసులే నీకు పడుకో కదా పర్లే చాలా టైం ఉంది నువ్వు తెలుసుకోవడానికి ఇప్పుడేమైంది చాలా భవిష్యత్తు ఉంది అంటది మనల్ని కళ్ళు మూపించేస్తుంది మోసం చేస్తుంది భవిష్యత్తు ఎక్కడా ఈరోజే మన రోజు అయిపోతే ఈరోజు ఒకవేళ మనకు మరణం వస్తే ఏం చేస్తాం అవునా అపవాది పడుకోబెట్టిద్ది నిజంగానే ఇంకంతే జీవితం కూడా అందుకనే చూడండి దేవుడిచ్చిన సమయంలో మనము ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నప్పుడు మనము బాగుపడతాం ఆమేన్ గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం హల్లెలూయా నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను ఈ చర్చ్ బిల్డింగ్ ఉంది ఈ చర్చ్ బిల్డింగ్లో ఈ చర్చ్ కట్టాలి అంటే ఏమేమి కావాలి చెప్పండి సిమెంట్ ఇటుక కంకర చెప్పాలి మీరు చెప్పాలి ఈరోజు నేను వినాలి బండలు సపోజ్ ఈ గోడ కట్టాలంటే ఏం కావాలండి సిమెంట్ కావాలి
ఇసుక కావాలి, సరే ఇనుప రాడ్లు కావాలి, బ్రిక్స్ కావాలి, అన్నీ కావాలి. ఇప్పుడు ఒక కట్టు చెప్పండి అయ్యా. సామాన్లు కావాలంట, సూపర్. మీరు ఎందుకంటే పెద్దవాళ్ళు కదా, అలానే ఉంటాయి ఆన్సర్లు. గట్టిగా చెప్పండి, అసలైంది చెప్పారు, గట్టిగా చెప్పట్లు కూడదా. ఓకే, చూడండి, ఈ వాల్ కట్టాలి అంటే, ఈ గోడ కట్టాలి అంటే సిమెంట్ కావాలి, ఇసుక కావాలి, బ్రిక్స్ ఉంటాయి. కానీ ఆ బ్రిక్స్ని సరైన దాంట్లో అంటే కట్టుబడి జరగాలంటే ఇసుక కావాలి, సిమెంట్. ఇవి చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ మనము చెప్పినట్టుగా, మనం అనుకున్నట్టుగా, మనం ఒక బ్రాండ్ కలిగిన సిమెంట్ అనుకున్నాం అనుకోండి, అది దొరకలేదు, ఏదో సిమెంట్ తీసుకొచ్చి ఏదో ఒకటి అయిపోవాలని కట్టేశామనుకోండి, ఏమవుతుంది? ఏదైతే పర్లేదు, మొత్తానికైతే జరగాలి అంతే, ఏమవుతుందండి? కూలిపోయిద్ది. అంటే దాంట్లో ఏమి లేదు, నాణ్యత లేదు, క్వాలిటీ లేదు. అదే మనము సరైన సిమెంట్ని మనం వేసామనుకోండి, సరైన ఇసుకను తీసుకొచ్చి చక్కగా ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ చక్కగా మొత్తం దాన్ని మిక్స్ చేసి చక్కగా దాన్ని కట్టామనుకోండి, అది ఎన్ని సంవత్సరాలైనా మనం చూస్తూ ఉంటాం, అవునా కదా? చూడండి, మన జీవితాలలో కూడా అంతే. నాణ్యత లేని ప్రార్థన ప్రార్థనే కాదు, అది అంగీకరమైన ప్రార్థన కాదు. గట్టిగా చప్పట్లు కొడదామా? అందుకనే చూడండి, మన ప్రార్థనలో ఏమి ఉండాలి? దేవుడు మన ప్రార్థనని అంగీకరించాలంటే మనము చేసే ప్రార్థన మొట్టమొదటిగా మత్తయి సువార్త 21వ అధ్యాయం. ఎవరికైనా మైక్ ఇవ్వండి ముందే, ఫిలిప్. మత్తయి సువార్త 21వ అధ్యాయము. మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. చదువుతారా ఎవరైనా? మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనం. మరియు, సారీ, మత్తయి సువార్త కాదు, చూడండి, లూకా సువార్త 21, మొట్టమొదటిగా మన జీవితాల్లో మనకు ఉండవలసినది, మన ప్రార్థనలో ఉండవలసిన మొదటి లక్షణం, మత్తయి సువార్త 21వ అధ్యాయము 22వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటిని పొందుకుందురని వారితో చెప్పెను. నేను చదువుతున్నాను, వినండి ఒకసారి. మరియు మీరు ప్రార్థన చేయునప్పుడు వేటిని అడుగుదురో అవి నమ్మిన ఎడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. చూడండి, అవి అని పక్కన బ్రాకెట్లో దొరుకునని నమ్మిన ఎడల అని రాయబడి ఉంది కదండి, అవునా కాదా? చూడండి, అద్భుతకరమైన మాటలు. అంటే మన ప్రార్థనలో మొదటి లక్షణము ఏంటిదంటే నమ్మకముతో కూడినదై ఉండాలి. ఆమేన్. నమ్మకమైన లక్షణం మనలో ఉండాలి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మనము చేసే ప్రార్థనలో ఏముండాలి? నమ్మకం ఉండాలి. మళ్ళీ చెప్పండి, మన ప్రార్థనలో ఏముండాలి? నమ్మకం ఉండాలి. చాలామంది నమ్మకము లేని ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రార్థిస్తారు, ఏదో అందరూ చేస్తున్నారు కదా అని చేయడం, లేకపోతే చెయ్యాలి కదా అని చేయడం, ప్రార్థన చేస్తే జరుగుతుందేమో అని చేయడం, ప్రార్థన చేస్తే అవుతుందేమో అని చేయడం. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే దేవుని దగ్గరికి స్వస్థతల కొరకు వస్తారు, అవునా? దేవుని దగ్గరికి ఈమె బాగుపడాలి, లేకపోతే ఈయనకి కొన్ని సంవత్సరాల నుంచి వ్యాధి ఉంది, ఈమెకి మంచి ఆరోగ్యం కావాలి, లేకపోతే ఈయనకి మంచి ఆరోగ్యం రావాలని మాత్రమే వస్తారు. నయమైపోయిన తర్వాత దేవుడెవరో మనమెవరమో అన్నట్టు ఉంటూ ఉంటాం. కొద్దిమంది ఇంకెలా ఉంటారంటే కొన్ని రోజులు వస్తారు, దాని తర్వాత దేవుడు నాకేం చేశాడండి, నేను అడిగింది ఇచ్చాడా,
నేను పొందుకున్నానా? నా జీవితంలో ఏం లేదు. ఏంటండి ఏం లేదు? ఈమె మాట్లాడే మాటలకి పక్కన వారు అవిశ్వాసంతో నింపబడతారు. అలా మాట్లాడిద్ది కానీ ఈమె జీవితంలో చాలా మేలు దేవుడు చేశారు. కానీ ఈమె బుద్ధి సరైన బుద్ధి కాదు కదండి. నమ్మకము లేని ప్రార్థన ప్రార్థనే కాదు, అది దేవునికి అంగీకరమైన ప్రార్థన కాదు. అందుకనే ఇక్కడ చక్కని మాటలు రాయబడింది. మీరు ప్రార్థన చేయనప్పుడెల్లా చూడండి, చదవన్నాను మరి, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరుకునని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుకుందురని వారితో చెప్పాను. మన ప్రార్థనలో నమ్మకత్వం ఉండాలి. నమ్మి మనం ప్రార్థించినప్పుడు నా దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో అద్భుతము చేసే దేవుడు అని నమ్మాలి. చాలామందికి పిల్లలు పుట్టరు, అవునా కదా? పిల్లలు పుట్టరు, ఆ సమయంలో వారికే డౌట్, అసలు పుట్టరేమో, జరగదేమో, అవ్వదేమో, ఇంతేనేమో, లేకపోతే ఒకప్పుడు మంచి అంటే ఒక మంచి ఫామ్లో ప్రార్థనలో వెళ్తున్న సమయంలో పక్కన వారు వచ్చి చెప్తూ ఉంటారు, ఇన్ని సంవత్సరాలైందిగా ఇంకేం పుడతారులే, ఎందుకు మందిరానికి వెళ్ళడం, ఆగిపో అని అన్నప్పుడు వారి మాటలకి ఆగిపోయేవారు చాలామంది ఉన్నారు. అవునా కాదా? అవునంటారా కాదంటారా? లేకపోతే మనమే ఉన్నాం, మనము ఆత్మీయతలో ముందుకు వెళ్తున్నప్పుడు కొన్ని శ్రమలు వచ్చినప్పుడు, కొన్ని కష్టాలు వచ్చినప్పుడు, లేకపోతే కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు నా కుటుంబాన్ని దేవుడు ఖచ్చితంగా కడతారు అని నమ్మకం ఉండదండి. భర్త ఏమో అన్నాడని ఇంటికి వెళ్ళిపోవడం, భార్య ఏదో అందని వాళ్ళ ఇంటికి వారు వెళ్ళిపోవడం, ఇంట్లో సమాధానం ఉండదు, సంతోషం ఉండదు, ఐక్యత ఉండదు. కానీ ఏ కుటుంబం అయితే, ఏ స్త్రీ అయితే, ఏ భర్త అయితే ప్రార్థన చేస్తాడో నమ్మకంతో, దేవా నువ్వు మార్చగల సమర్థుడవు నా భార్యని, దేవా నా భర్తను మార్చగల సమర్థుడవు, ఖచ్చితంగా నా భార్యను మారుస్తావంతే, నా పిల్లల భవిష్యత్తును చక్కబెడతావంతే, నా బిడ్డలకి మంచి ఉద్యోగంను ఖచ్చితంగా ఇస్తావయ్యా, ఎందరూ ఎన్ని మాట్లాడినా నా నమ్మకాన్ని నేను వదిలిపెట్టట్లేదని ఎవరైతే ప్రార్థిస్తారో వారి ప్రార్థనను, వారికున్న నమ్మకాన్ని బట్టి దేవుడు వారిని ఏం చేస్తారు తెలుసా? ఖచ్చితంగా వారి జీవితంలో అది నెరవేరుస్తారు. అంతే, గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా జీవితంలో ఇదంతా కూడా, ఈ ప్రాంగణం అంతా కూడా మమ్మల్ని ఎవరు నమ్మలే, మమ్మల్ని ఎవరు నమ్మలే, వీళ్ళ ఆస్ట్రాల్ అన్నట్టు చూశారు. మా మాటల్ని చూస్తే వీరి వల్ల కాదులే అన్నారు. కానీ మేము ప్రార్థించాం, ఎందుకంటే దేవుడు మాకు మాట ఇచ్చారు. ఆమె కొన్ని లక్షల మంది ప్రజల్ని నేను ఈ పాడైన స్థలానికి పంపిస్తానన్నారు. ఆమేన్. ఆ మాట ఒక్కటి పట్టుకొని నమ్మకంతో ప్రార్థన చేశాం. ఎప్పుడు ఇస్తాడా, ఎప్పుడు అవుతుందా, ఎప్పుడు జరిగిద్దా, అసలు అవుతుందా అవ్వదనే క్వశ్చన్ మార్క్ పెట్టుకోలేదండి. ప్రార్థించాం అంతే. నీవిచ్చిన వాగ్దానం మా జీవితంలో నెరవేర్చినందుకు స్తోత్రమయ్యా అని చెప్పాం. హల్లెలూయా, హల్లెలూయా. మేము ఏదైతే ఎలా అయితే ప్రార్థించామో అలా మా దేవుడు, మా నమ్మకాన్ని బట్టి మన దేవుడు అద్భుతము జరిగించారండి. హల్లెలూయా. ఇదంతా కూడా అరణ్య ప్రాంతం, వేస్ట్ స్థలం, ఈ స్థలము ఎందుకు పనికి రాని స్థలాన్ని దేవుడు పనికొచ్చేలాగా చేసి చూపించిన దేవుడే ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. ఎందుకు ఇదంతా జరిగించారంటే నమ్మకంతో చేసిన ప్రార్థనని దేవుడు ఖచ్చితంగా వింటారు. ఆమేన్, ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలిగినక. మొదటి లక్షణం ఏంటండి? మనం చేసే ప్రార్థనలో ఏమి ఉండాలి? ఇప్పుడు సపోజ్ మీరున్నారు, కొత్తగా మందిరానికి వస్తుంది, రమేష్ బ్రదర్ మీ వెనకాల మీరున్నారు, మీ అక్కనో చెల్ల ద్వారానో మీరు మందిరానికి వస్తున్నారు కదా. ఇంట్లో సమస్యలు, కుటుంబంలో పోరాటాలు, మీరు ఒకటే నమ్మాలా, దేవా నా కుటుంబం ఖచ్చితంగా బాగుపడుతుంది, నా కుటుంబంలో ఖచ్చితంగా నువ్వు నెమ్మది నింపుతావు, మేము ఖచ్చితంగా నా జీవితంలో కృప చూపిస్తావనే విశ్వాసం, నమ్మకం మీలో ఉండాలి. ఆమేన్. అప్పుడు దేవుడు ఏం చేస్తారంటే ఏ సంతోషాన్ని అయితే మీరు కోల్పోయారో తిరిగి ఆ సంతోషాన్ని
మీ కుటుంబంలో దేవుడు నింపుతారు. ఆమేన్. ఎవరైతే హేళన చేసి మాట్లాడారో, ఎవరైతే వీరి కుటుంబం ఇంతేరా అని మాట్లాడారో, వీరు దండగరా బ్రతికి అని మాట్లాడారో, మీ నమ్మకమైన ప్రార్థనని బట్టి దేవుడు వారి ఎదుట మిమ్మల్ని నిలబెడతారు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నమ్మకమైన చెప్పండి, దేవుడవయ్యా నీవే చాలు యేసయ్య. అంతేనా? పాడదామా ఒకసారి పాట. నమ్మకమైన దేవుడవయ్యా నీవే చాలు యేసయ్య. దేవుడైనప్పుడు మన ప్రార్థన కూడా నమ్మకమైన ప్రార్థనగా ఉండాలి. ఆమేన్. నమ్మకమైన కార్యాలు అక్కడి నుంచి రావాలంటే ఇక్కడ నుంచి కూడా నమ్మకం ఉండాలి. అంతేనా? ఎంతమందికి అర్థమవుతుంది? చాలామంది ఉన్నామంటే ఉన్నాం, విన్నామంటే విన్నాం. ఏరా, మీ మందిరంలో ఈరోజు ఏం చెప్పారు? ఏదో చెప్పారు, కానీ భలే చెప్పారు. చెప్పారు మొత్తానికైతే. ఏంటండి, కొంతమంది బాడీ ప్రజెంట్, మైండ్ యాబ్సెంట్, ఉన్నట్టే ఉంటారు కానీ ఉండరు. ఏదో నమ్మకాన్ని గురించి చెప్పారు కానీ తెలీదు మా గురించే చెప్పారని కదా. ఏదో చెప్పారు, ఏం చెప్పారు? నీ గురించే చెప్పారు, అది మాత్రం అర్థం కాదు కదా. చూడండి, నమ్మకమైన ప్రార్థన ఏమి చేస్తుందంటే నమ్మకమైన కార్యాలను తెచ్చి పెడుతుంది. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా. నమ్మకమైన ప్రార్థన లేకుండా నీవు ఎంత భక్తి చేసినా, నీవు ఎంత ప్రార్థించినా, నీవు ఎంత గొప్పవాడివైనా, నీవు ఎంత, నీకు ఎంత హోదా ఉన్నా, నువ్వెంత పెద్ద ఆస్తిపరుడవైనా, నీవు ఏంటండి, నీ ప్రార్థన దేవుడు అంగీకరించరు. ఆమేన్. ఒకవేళ నమ్మకమైన ప్రార్థన ఇంతవరకు చేయకపోతే మొదటి లక్షణంగా ఇక నుంచి మన మందిరము చేయుదుముగాక. ఆమేన్. మన ప్రార్థనలో ఏముండాలి చెప్పండి, పక్కన వారికి చెప్పండి. ఇలా ఆయన గుర్తుంటుంది చెప్పాలా? ఆ నమ్మకమైన చెప్పాలి. వెనక వాళ్ళు కదలట్లే, మనం కదిలితే ఎలా? ఆ ఏ ప్రార్థన, ఏ ప్రార్థన? నమ్మకమైన ప్రార్థన నమ్మకమైన కార్యాలను చేసి పెడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే మన దేవుడు నమ్మదగిన దేవుడు గనుక. ఆమేన్, ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగునక. రెండవ లక్షణం లూకాసువార్త 18:9-14. లూకాసువార్త, మన ప్రార్థనను దేవుడు అంగీకరించాలంటే మన ప్రార్థన ఎలాగుండాలి, మన ప్రార్థన లక్షణం ఎలా ఉండాలి? లూకాసువార్త 18, త్వరగా త్వరగా తీయాలి. 18:9-14. ఇది బాగా మైక్లో ఎక్కువ చదువు. తామే నీతిమంతులమని కొంచెం తక్కువ పెట్టండి. ఇది బాగా వినండి. ఒకవేళ చాలా మందికి చదువు లేదు కాబట్టి మంచిగా వినండి. దేవుని మాటలు మంచిగా వినాలి, శ్రద్ధగా వినాలి. తామే నీతిమంతులనని తమ్ము నమ్ముకొని ఇతరులను ధృవీకరించుచు కొందరితో ఆయన ఈ ఉపమానం చెప్పెను. ఇంకా చాలు బ్రదర్. ఇదో ఫస్ట్ దాంట్లో ఏముండాలి? నమ్మకం ఉండాలి. ఎవరిపైన నమ్మకం ఉండాలి?
ఆహా ఓహో చెప్పాలి మన పైన కాదు దేవుని పైన నమ్మకాన్ని పెట్టుకొని ప్రార్థించినప్పుడు నమ్మకమైన ప్రార్థన నమ్మకమైన కార్యాలను చేస్తుంది. రెండవదిగా ఇక్కడ అర్థం అవ్వట్లేదు మీకు. తామే నీతిమంతులం అనుకొని పక్కవారు నీతిమంతులు కాదని వారిని కొంతమంది తృణీకరిస్తారు. అలాంటి బ్యాచ్లకు దేవుడు యేసుప్రభు వారు చెప్తున్నారనమాట. కొద్దిమంది నేను నీతిమంతుని తెలుసా, ఏంటండి ఎంత నీతిమంతుడో, ఒక మంచి దాని సామెత అంటారో ఏమంటారో నాకు తెలియదు, కానీ పైన పటారం సామెతేనాది, అయితే ఓకే పైన పటారం, పైకి మాత్రం నీతి లోపల అంత డబ్బే, ఏమి లేదు అక్కడ. నీకు నువ్వు నీతి మంతుడు అని చెప్పుకోవడం కాదు. కొంతమంది అంటారు, కొంతమంది బ్యాచ్ కొన్ని బ్యాచ్లు ఉంటాయి క్రిస్టియానిటీలో, మనం ఏ బ్యాచో. ఈ బ్యాచ్కి దేవుడు మంచి ఉపమానం చెప్తున్నారు. ఏంటో తెలుసా, నేనే నీతిమంతుణ్ణి, నేనే గొప్పవాణ్ణి, ఏ నీకు తెలుసా ఈ పని నేనే చేశా, నేను చేయకపోతే ఈ పని జరగనే జరగదు. నీకు తెలుసా నేను పలానా సమయంలో నేనే ఉన్నా, నేను లేకపోతే దిక్కే లేదు ఆ పాస్టర్కి. అర్థమవుతుందండి, పలానా సమయంలో నేను ఉన్నా కాబట్టే ఇంత జరిగింది, లేకపోతేనా ఏమైపోటోళ్ళో. ఎందుకంటే వాళ్ళు నీతిమంతులు కాదు కదా, వారికి అంత జ్ఞానం లేదు కదా. నేనే అన్న వాళ్ళతో దేవుడు మాట్లాడుతున్నారు. చూడండి, అలాంటి వారి ప్రార్థనను దేవుడు ఎన్నటికీ అంగీకరించరు. నువ్వు నేనే నువ్వు చెప్పుకుంటూ దేవుని తెలీదా నువ్వని, తెలుసా తెలీదా, ఆ పని చేసింది నువ్వే అని తెలీదా. దేవుని తెలిసినప్పుడు దేవా నేనే చేశానయ్యా, నేనే ఉన్నానయ్యా, ఇంకెవ్వరూ లేరయ్యా అని చెప్పుకోవద్దు. ఇలాంటి వారి కొరకు దేవుడు మంచి ఉపమానం చెప్తున్నారు. చదవండి. ప్రార్థన చేయుటకై ఇద్దరు మనుషులు దేవాలయమునకు వెళ్ళి, వారిలో ఒకరు పరిసయుడు, ఒకడు సుంకరి. పరిసయుడు నిలబడి, ఇంకో ఇద్దరు వెళ్ళారంట. దేవుడు చెప్తున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన దగ్గర ఆయన చుట్టూ ఉన్న సమాజంతో ఆయన శిష్యులతో మంచి మాటలు, ప్రతి దానికి అర్థవంతమైన ఉపమానాలు చెప్తూ వారిని ఒక మంచి నడవళ్ళలో నడిపించారు. అయితే దేవుడు చెప్తున్న ఉపమానం ఏంటో తెలుసా, ఒక ఇద్దరు వచ్చారంట. ఒకరేంటి, ఏ అమ్మగారు, ఈ స్టోరీ మాకు ఎప్పుడో తెలుసు, కొత్తగా చెప్పాలా అన్నోళ్ళకి కూడా, ఇదే ఈ బ్యాచే అనమాట. చెప్పండి. అంతే, పరిసయుడు నిలబడి, దేవా ఇద్దరున్నారు దానిలో, పరిసయుడు ఒకడు, ఒకటేమో సుంకరి. పరిసయుడు నిలబడి దేవా నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైన ఇతర మనుషుల వలన ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. ఏమి భక్తో, ఉండనందుకు కృతజ్ఞతాస్తుతులు అంట, ఏంటండి నేను ఈ సుంకరిలాగా, లేకపోతే దొంగలాగా, లేకపోతే వ్యభిచారం చేసే వ్యక్తిలాగా లేనయ్యా, అందుకే నీకు కృతజ్ఞతాస్తుతులు అంట. ఇదో ప్రార్థన చెప్పండి, ఇదో భక్త. ఒకరిని పొడిచి మరి ప్రార్థన చేస్తూ ఉంటాం కదా, కొంతమంది ప్రార్థన చాలా విచిత్రంగా ఉంటుంది, వారి పడిపోవాలని, వారి నాశనం అయిపోవాలని, వారి ఇంట్లో ఇది జరగాలని, వారికి కీడు రావాలని కొద్దిమంది చేస్తారు, తెల్లవక చేస్తారు. నేను చెప్తున్నాను, ఒక్కరి పైన అలాంటి ప్రార్థన మనము చెయ్యొద్దు. మనము చేస్తే వారిది మనకిట్లా రివర్స్ వస్తుంది అన్నమాట. జాగ్రత్త. ఆమేన్. చూడండి, అందుకే నేను చక్కని మాటలు, నేను చోరులను అన్యాయస్తులను వ్యభిచారులనైనా ఇతర మనుషుల వలనైనను ఈ సుంకరి వలనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో 10వ వంతు చెల్లించుచున్నానని తనలో తాను ప్రార్థించుచుండెను. వారానికి 2 రోజులంట, 2 రోజులు ఉపవాసం ఉంటున్నాడంట. ఇంకొకటి కూడా, 10వ వంతు తీసుకొస్తున్నాను. ఏ దేవునికి తెలియదయ్యా, నువ్వు చెప్పాలా, అన్నీ ఈయననే డబ్బా వేసేసుకుంటున్నాడు అనమాట. నేను అది చేసినా ఇది చేసినా ఇలా ఉన్నా,
నేను అందరికంటే నీతిమంతుణ్ణి నీతిపరుణ్ణి అని చెప్పుకుంటున్నాడు. అయితే ఇంకొక వ్యక్తి సుంకరి అనే ఇంకొక మరొక వ్యక్తి ఇలా ప్రార్థన చేస్తున్నాడు. అయితే సుంకరి, అయితే సుంకరి దూరముగా నిలుచుండి, దూరముగా నిలుచుండి ఆకాశము వైపు కన్నులెత్తి, ఆకాశము వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా దేవా పాపినైన నన్ను, పాపినైన నన్ను కరుణించుమని కరుణించుమని పలికెను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఈయన ఎంత చక్కని విశేషకరమైన ప్రార్థన చేస్తున్నాడు. దూరము నుంచి అంట చాలా భయము భక్తి కలిగి ఆకాశము వైపు రెండు చేతులు చాపి కనీసం అలా చూడడానికి కూడా తన కన్నులు ఎత్తలేకపోతున్నాడంట. ధైర్యం చాలట్లేదంట. దేవాన పాపినయ్య నన్ను క్షమించమని దీనత్వముతో చేస్తున్నాడంట ప్రార్థన. హల్లెలూయా హల్లెలూయా. చూడండి ఈ ప్రార్థనను వీరిద్దరిలో చేసిన ప్రార్థనను దేవుడు ఎవరి ప్రార్థనను అంగీకరించారో చూడండి. అతనికంటే ఇతడు నీతిమంతుడని తీర్చబడి తన ఇంటికి వెళ్ళేనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకున్నవాడు చెప్పాను. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఇదో వీరిద్దరు చేసిన ప్రార్థనలో సుంకరి చేసిన ప్రార్థన ద్వారా ఇతను నీతిమంతుడు అని డిక్లేర్ అయిపోయింది. ఎవరు? సుంకరి. ఎందుకంటే ఆయన ప్రార్థనలో ఏముందంటే తగ్గింపు ఉంది. హల్లెలూయా. తగ్గించుకొని ప్రార్థన చేశాడు. మీ ముందు ఉన్న వ్యక్తి హెచ్చించుకొని ప్రార్థన చేస్తున్నాడు. నేనే నీతిమంతుడు, నేనే నీతిపరుణ్ణి, నా అంత నీతిపరుడు ఎవరు లేరని ప్రార్థిస్తున్నాడు. అందుకనే తన్ను తాను తగ్గించుకుంటే హెచ్చింపబడతాం, హెచ్చింపబడితే తగ్గింపబడతాం. అందుకనే చూడండి మన ప్రార్థనలో రెండవ లక్షణం, మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే మన ప్రార్థన తగ్గింపుతో కూడిన ప్రార్థనగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? అర్థమవుతుంది కదండి. మొదటిగా నమ్మకంతో కూడిన ప్రార్థనగా మన ప్రార్థన ఉండాలి. ఎవరిపైన నమ్మకం? దేవునిపైన నమ్మకం. రెండవది, ఈ వ్యక్తి ఆయనే నమ్ముకుంటున్నాడు కానీ దేవుని నమ్ముకోవట్లేదు. అంతేనా? నేనే సూపర్. మనము సూపరా? దేవుడు సూపరా? కాదు. ఈయన నేనే సూపర్, నేనే హీరో. పక్క వారిని డమ్మీ చేస్తే తెలీదు, మనమే డమ్మీ అయిపోతాం. అంతేనా అండి? పక్కవన్నీ డమ్మి చేసి తెలవకుండా మనమే డమ్మి అయిపోతాం. అందుకని చూడండి మన ప్రార్థన తగ్గింపుతో కూడిన ప్రార్థనగా ఉండాలి. ప్రతి విషయంలో దేవా దేవా నాకు జ్ఞానం లేదయ్యా, నన్ను నడిపించండి. ఈరోజు ఆరాధనలో ఎంతమంది బలపరచబడ్డారు? ఆరాధనలో అడిగారు కదా దేవుని సహాయాన్ని కోర, దేవా నన్ను నడిపించు, నాకు మంచి జ్ఞానాన్ని దయచేయండి, నాకు మంచి వివేచన దయచేయండి, నా కుటుంబాన్ని ఎలా నడపాలో, నా కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో, నేను ఎలా ఉండాలో. ఇదో ఇదే తగ్గింపు ప్రార్థన. ఆమేన్ ఆమేన్. చాలామంది నాకు తెలుసులే, కొద్దిమంది వాక్యం చెప్తున్నా కానీ కొద్దిమంది ఉంటారు భలే క్రిస్టియానిటీ, మామూలు క్రిస్టియానిటీ, చెప్పావులే తెలుసు మాకు ముందే నువ్వు కూర్చో అనే బ్యాచ్లు కూడా ఉన్నాయి మందిరాలలో. అంతేనా? ఇంకా లేకపోయినా బయటైనా సమాజంలో కావచ్చు, లేకపోతే పరిచయలో కావచ్చు, ఒక బ్రదర్ ఒకరు చెప్తున్నారంటే ఆ మాటని అంగీకరించలేరు. ఏంటి ఆయన చెప్పొచ్చాడు కదా, ఏంటి ఈయన చెప్తున్నాడు, అంత అవసరం లేదు, ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. మనము తగ్గించుకుంటే అన్నీ ఉన్నా ఇస్తారాకు చెప్పండి. వీటితో అయినా గుర్తుపెట్టుకోండి వాక్యాలు, అన్నీ ఉన్నా ఇస్తారాకు, ఏమి లేని ఇస్తారాకు. బసు మీరు నిజంగా సూపర్. ఈ రోజున ఎంత బాధ తెలుసో, అన్నీ ఉన్నా ఇస్తారాకంట అనికి మనికి ఉంటుందంట. ఏమి లేనిదే ఎగిరెగిరి పడుతుంది. ఏమి లేదు వెనకాల, కానీ ఎగిరెగిరి పడతారు కొంతమంది. ఏంటి ఇంట్లో ఏముండదు, భార్య పైన పెత్తనం. ఎలాంటి పెత్తనం అంటే ఆమెని భయంకరమైన హింస, మాటలతోనే గుచ్చి గుచ్చి చంపుతారు.
ఇంట్లో వెనకాలేమని ఉందా అంటే ఏముండదు, ఏమైనా తెచ్చిపెడుతున్నా పోని ఏముండదు. ఏయ్ నాకు ఈ రోజుని ఇది కావాలి, ఇది కావాలంటే నువ్వేమైనా చేయాలి కదా, మనది ఏం చేయం, కాకపోతే అన్నీ ఉండాలి ఇంట్లో ఎట్లా కదా. చూడండి, ఇలాంటి తగ్గింపు లేని వారి జీవితాలను దేవుడు ఎన్నటికీ కూడా హెచ్చించరు. గుర్తుపెట్టుకోండి, మనము తగ్గించుకొని ప్రతి విషయంలో మనం బయట ఉన్నా, ఎక్కడున్నా, సమాజంలో ఉన్నా, సంఘములో ఉన్నా, ఎవరి మధ్యలో ఉన్నా మనం ఏమి చేయాలంటే తగ్గించుకొని ఉండాలి. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిజంగా ఇలాంటి ప్రార్థనని దేవుడు అంగీకరిస్తారు. మొదటి ప్రార్థన ఏంటండి, మొదటి లక్షణం మన ప్రార్థన దేవుడు అంగీకరించాలి అంటే, ఫస్ట్ దాంట్లో పాస్ అయ్యారా, ఉందా నమ్మకం, ఎంతమంది పాస్ అయ్యారు, ఇంతే అయితే ఇంతే చెప్పాలా. నమ్మకంతో చేసిన ప్రార్థన దేవుడు వింటారు. ఎలాంటి నమ్మకం అంటే ఆయన పైన నమ్మకం, సంపూర్ణ నమ్మకంతో చేసే ప్రార్థనని దేవుడు వింటారు. రెండవది, మన ప్రార్థనలో ఏముండాలి, తగ్గింపు ఉండాలి. హల్లెలూయా. గర్వము అహము అన్నీ కూడా తగ్గిపోవాలి. అంతే, ఏముండాలి, అన్నీ తగ్గిపోవాలి. ఉపవాస ప్రార్థన చేస్తూ ఉంటాం చాలామంది కదా. 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్ మనం అందరం చేస్తున్నాం. చేస్తున్నప్పుడు అదే అహం, అదే గర్వం, అదే కోపం కంటిన్యూ అవుతుంది. తిరిగి మోకరించి దేవా అని అంటే, నువ్వు నీ అంటే నీ సౌండింగ్ను బట్టి దేవుడు ఆశీర్వదించాడు, నీ సౌండింగ్ బట్టి దేవుడు వినరు. చాలామంది మోకరించి ఎలా ఉంటారు తెలుసా, ఎంత దీనత్వమో, ఇక్కడ మాత్రం దీనత్వం. ఇంకా మోకరించి చూడండి, రెండు చేతులు పైకెత్తి దేవా, ఇంతసేపు అరచు వచ్చారు ఎక్కడ, బయట భార్యను భర్తను పిల్లలను లేకపోతే పక్క వాళ్ళతోనే ఎవరితోనో గొడవ పెట్టేసుకొని వచ్చారు. ఇక్కడ మాత్రం రెండు ఎంత ప్రశాంతతతో, అస్సలు కొంతమంది ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో తెలుసా అండి, ఒక రీల్ సినిమా తీసేయచ్చు. రెండు చేతులు పైకెత్తి దేవా అంటే నీ సౌండింగ్ని బట్టి దేవుడు అంగీకరిస్తాడా ప్రార్థన. నువ్వు దేవా అంటే దీనత్వం అనగానే చాలామంది సౌండింగ్ అనుకుంటారు, ఎట్లా తెలుసా, మెల్లగా అలా దేవా అంటే దేవుడు చేస్తాడేమో. నీ సౌండింగ్ నీ మోషన్ని బట్టి దేవుడు చేయడు. అంతేనా, నీ సౌండింగ్ చిన్నగా వచ్చి దేవా అంటే దేవుడు అంగీకరించడు. బయట సౌండింగ్ అదిరిపోయింది, ఆ సౌండింగ్ అదిరిన తర్వాత ఇక్కడికి వచ్చి నువ్వు మెల్లగా దేవా అంటే అది కుదరదు దేవుని దగ్గర కదండి. ఆల్రెడీ అంత బయట చేయాల్సినవన్నీ చేసి వచ్చి దేవా అంటే ఆ ప్రార్థన దేవునికి అహిష్టమైన ప్రార్థన. ఎన్నటికీ నువ్వు అడిగినవి అడిగినట్టే అక్కడే ఉంటాయి, హోల్డ్లో ఉంటాయి. ఎక్కడ ఉంటాయి, హోల్డ్. కొన్ని ప్రార్థనలు హోల్డ్లో కూడా ఉండవు, కొన్ని ప్రార్థన హోల్డ్ లిస్ట్లో కూడా ఉండవు. లిస్ట్ అన్లిస్ట్, అసలు కొంతమంది ఎక్కడంటే అసలు చూద్దామన్నా దొరకదు. కొన్ని కొంతమంది అలా ఉంటాయి. అలాంటి వారిగా మనం ఉండడానికి వీలు లేదు. మొదటిగా నమ్మకం, రెండవదిగా తగ్గింపు. 1 యోహాను 5:14 యోహాను రాసిన మొదటి పత్రిక 5:14 ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనమేది అడిగినను ఆయన మన మనవి అంగీకరించినదియే. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలిగినాక మూడవది, దేవుడు మన ప్రార్థన అంగీకరించాలంటే దాంట్లోనే ఉంది, చదవండి మళ్ళీ. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యము ఏదనగా, మనకు ధైర్యం ఒకటే, ఆయన చిత్తాను, ఆయన చిత్తానుసారము మనమేది అడిగినను ఆయన మన మలవి ఆలకించెను. మన చిత్తానుసారము కాదు, ఎవరి చిత్తానుసారము,
దేవుని చిత్తానుసారము. ఎంతమంది దేవుని చిత్తానుసారములో అడుగుతున్నారు? వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని చిత్తానుసారములో అడుగుతే ఆశీర్వాదం. కొద్దిమంది రుద్దేస్తారు మన చిత్తాలను, దేవుని చిత్తాలకు అప్లై చేస్తారు. అంతేనా? ఎంతమంది అలా చేస్తున్నారండి? ఎంతమంది అలా చేస్తున్నారు చెప్పండి. దేవుని చిత్తము వేరే, మన చిత్తము వేరే. మనం ఏం చేస్తూ ఉంటామంటే మన చిత్తాన్ని తీసుకొని వెళ్ళి, మనకిష్టమైనది తీసుకొని వెళ్ళి దేవుని దగ్గర పెట్టి, నాకు ఆల్రెడీ ఇష్టము, నాకు ఆల్రెడీ నాకు ఓకే. నీకు ఓకే కాదా చెప్పు. ఏంటండి అంతేనా? నేను ఆల్రెడీ డిసైడ్ అయిపోయాను, ఆల్రెడీ నాకు అంత ఓకే దేవా. ఏ లాస్ట్కి నీ చేతిలో పెడతా, నువ్వేం చేస్తావు చేసుకో, అంతే. ఉన్నారా అట్లా? దేవుని చిత్తములో మనం అడిగితే మనము దీవించబడతాం, ఆల్రెడీ డిసైడ్ అయిపోతారు. కొద్దిమంది బిజినెస్ స్టార్ట్ చేస్తారు, బిజినెస్ ఏంటి, బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఆల్రెడీ వీడు మొత్తం అన్నీ ఫిక్స్ చేసుకుంటు, అన్ని ప్లానింగ్ చేస్తాడు, అంతా అయిపోయింది, అంత డిజైన్ చేసుకుంటాడు, ఆల్రెడీ అన్నీ అయిపోతాయి. పనులన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి ఒక ప్రార్థన ఇలా ఇసిరేస్తాడు, అప్లికేషన్ ఇసిరేసినట్టు. అప్లికేషన్ ఇసిరైపోతే ఎట్లా? కష్టం కదా. మళ్ళీ ఇట్లా ఇసిరేస్తాడు, అంతే తీసుకో. ఆల్రెడీ నువ్వు డిసైడ్ అయిపోయింది కదా, దేవుడు ఎలా తీసుకుంటాడు? అవునా కదా. నీ అప్లికేషన్ ఎప్పుడు ఉండాలి? ముందే ఉండాలా? నువ్వు డిసైడ్ అయిపోయిన తర్వాత నువ్వు అప్లికేషన్ పాస్ చేసావనుకో, అది చాలా కష్టం. ఆల్రెడీ నువ్వు అంత డిజైన్ చేసుకున్నావు, నువ్వు అంత నువ్వు ప్లాన్ చేసుకొని అంత అయిపోయిన తర్వాత చెయ్యి పో. ఒకవేళ అవ్వకపోతే చూసినావా? దేవుడింతే. అందుకనే నేను మందిరానికి రానండి, అందుకే నేను మందిరానికి రాను. ఇలాంటి వారు చాలామంది ఉన్నారు. కొద్దిమంది భక్తి ఎలా ఉంటుందంటే, ఇక్కడే ఉన్నవారు గట్టిగా చప్పట్లు కొట్టండి. హల్లెలూయా, 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 ఓ జీసస్, హల్లెలూయా. తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో. చెప్పండి ఎవరు? ఆయనలో మార్పు లేదు, మార్పు ఉన్నది ఎవరిలో? మనలో. అందుకని చెప్పండి, తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో, దేవుడు, దేవుడు, యేసే దేవుడు, మన దేవుడు, దేవుడు, యేసే దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తరతరాలలో, యుగ యుగాలలో, జగ జగాలలో, దేవుడు, దేవుడు, యేసే దేవుడు, మన దేవుడు, దేవుడు, యేసే దేవుడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. ఎందుకు పాడిచ్చానో కూడా మీకు తెలుసు కదా, తెలుసు మీకు. చూడండి, ఇంకా కొద్దిమంది ఎలా ఉంటారో తెలుసా? మొత్తం అనారోగ్యం వస్తే అంతా తిరిగి 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 ఎక్కడ కాదు, హోప్లెస్, హోప్లెస్. హాస్పిటల్కి వెళ్తావు, హోప్లెస్. బంధువుల దగ్గరికి వెళ్తావు, హోప్లెస్. మంత్రగాడి దగ్గరికి వెళ్తావు, హోప్లెస్. ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తావు, ఏదో కట్టించుకుంటావు, హోప్లెస్. మొత్తం అంతా అయిపోయి 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 డాక్టర్స్ డిక్లేర్ చేస్తారు ఏంటో తెలుసా? వీడు కొద్ది గంటల్లో చనిపోతాడు అని, లేకపోతే వీడి పని అయిపోయింది అంటాడు. అప్పుడు వచ్చి దేవుని దగ్గర వచ్చి, దేవా నీవే నా దిక్కు అంటారు. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? మొత్తం తిరిగి వచ్చి, ఊరంతా తిరిగి వచ్చి, లాస్ట్కి ఎక్కడ ఏది జరగకపోతే అప్పుడు వచ్చి, దేవా నీవేనే దిక్కు, నీ చిత్తమయ్యా. అప్పుడు వస్తుంది ఏంటి? నీ చిత్తం, నీ చిత్తం, నీ చిత్తమే జరగాల. అబ్బో ఎంత పెద్ద చిత్తమో కదండి.
ఇలాంటి వారు కూడా ఉంటారు. ఏది జరగనప్పుడు దేవుని చిత్తం కావాలి కదండి. అలా ఉన్నప్పుడు మనం ఎలా బ్లెస్ అవుతాం కదా. అందుకని అంటున్నా, మనము చేసే దాంట్లో ప్రతి పనిలో మనం ఏది ప్రారంభించినా ఏది చేసినా, ఒకవేళ ఏదైనా ఉద్యోగానికి కానీ వివాహానికి కానీ లేకపోతే ఇంకా ఏ విషయంలో, ఇంట్లో విషయాల్లో కావచ్చు, సంఘంలో కావచ్చు, ఏ దాంట్లో అయినా మన డిసైడ్మెంట్ కాదు, దేవా నీ చిత్తమే జరగాలని కనిపెట్టి ప్రార్థించినప్పుడు దేవుడు ఎస్ చెప్పినప్పుడు చేయండి, ఆమేన్. అప్పుడు ఏం చేస్తారంటే దేవుడు ఆయన చిత్తాన్ని మనం కోరినప్పుడు ఆయన ఒక లెటర్ రాస్తాడు. ఎంతమందికి ఇల్లులు ఉన్నాయి? రెండు చేతులు పైకెత్తి చెప్దామా? రెండు చేతులు పైకిద్దు చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునక. ఎంతమందికి ఇల్లులు ఉన్నాయి? ఇల్లు, సొంత ఇల్లు, సొంత గృహాలు ఉన్నాయి కదా. గృహాలు లేని వారు అప్లికేషన్ పెట్టండి అని ఒకటి వస్తుంది, ఒక స్కీమ్, ఏదో ఒక ప్రాజెక్ట్ వస్తుంది. అప్పుడు వెంటనే తెలుసుకొని దరఖాస్తు పెట్టడానికి వెళ్తాం. ఉరుక్కుంటూ వెళ్తూ ఉంటాం కదా. ఎంత టెన్షన్, అన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకొని మరీ వెళ్ళిపోతూ ఉంటాం. మనం ఏం చేయాలి? అప్లికేషన్ ఫామ్ ఇస్తే ఏం చేయాలి? మన పేరు రాసి పక్క వారి ఇంటి పేరు రాస్తే అప్లికేషన్ క్యాన్సిల్. అంటే సరైన ప్రశ్నలకి సరైన జవాబు ఉండాలి అక్కడ, అంతేనా? వారు ఏది అడుగుతారో ఇంటి అడ్రస్ దగ్గర పేరు రాసి, పేరు దగ్గర ఇంటి అడ్రస్ రాసి, లేకపోతే ఇంకా ఏదో రాసి తప్పుగా ఫిలప్ చేస్తే ఇంకా మొత్తానికి తీసి అవతలు పెట్టేస్తారు, అవునా కదా. మనము అందుకని ఏం చేయాలంటే సరైన విధముగా దేవుని చిత్తములో మనము ప్రార్థించినప్పుడు, ఒక అప్లికేషన్ పెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తారు తెలుసా? వాటిని దేవుడు, నా కుమారుడు రిక్వెస్ట్ చేశాడు, అడుగుతున్నాడు, నన్ను ప్రాధేయపడుతూ ఉన్నాడు. తనకి అది మేలా కాదా అని దేవుడు చూసి, అది కీడా కాదా చూసి, లేకపోతే నా క్షేమమా కాదా చూసి, దీని ద్వారా నా కుమారుడు బ్లెస్ అవుతాడా కాదా అన్ని చూసి ఆయన ఏం చేస్తాడంటే మనకు క్షేమమైనది, యోగ్యమైనది, మేలైనది, మనకు మంచి ఖ్యాతి అయినది దేవుడు ఆలోచించి చేసి అగ్రిమెంట్ పైన సిగ్నేచర్ పెడతారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం, హల్లెలూయా. అందుకనే ప్రతి పరిస్థితిలో దేవుని చిత్తము మాత్రమే నెరవేర్చబడును గాక అని ప్రార్థన చేయాలి, ఆమేన్. అప్పుడు ఆ ప్రార్థనని దేవుడు అంగీకరిస్తారు. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. చివరిగా మన ప్రార్థనలో ఏమి ఉండాలి అంటే, ఒకటో పేతురు 3:12 మరియు లూకసువార్త 11:5-10 మనం చూసినట్లయితే, మీరు నోట్ చేసుకోండి. నేను ఎందుకంటే సమయం అయిపోతుంది కాబట్టి క్లుప్తంగా చెప్తూ ఉన్నాను, నోట్ చేసుకోండి. 1 పేతురు 3:12 అలాగే లూకసువార్త 11:5-10 అక్కడ మనం చూసినట్లయితే, మన ప్రార్థన నీతితో కూడిన ప్రార్థనగా ఉండాలి. గట్టిగా చప్పట్లు కొడదాం. మరొక ప్రార్థన ఓర్పుతో కలిగిన ప్రార్థనగా ఉండాలి, ఆమేన్. ఒకటి నీతి, ఒకటి ఓర్పు. ఫస్ట్ నుంచి చెప్తారా? ఫస్ట్ది అది మర్చిపోతే కష్టం. నమ్మకమైన ప్రార్థనగా ఉండాలి. 2 తగ్గింపు 3 అమ్మో, ఓకే, దేవుని చిత్తానుసారం. 4 ఇప్పుడే చెప్పిన, ఇప్పుడు చెప్పేవరకు, అవి చెప్పేవరకు ఇది మర్చిపోయారు. ఓ, నీతి కలిగిన ప్రార్థనగా ఉండాలి. ఏంటి అండి నీతి కలిగిన ప్రార్థన? మరొకటి ఓర్పుతో కూడిన ప్రార్థనగా ఉండాలి. హల్లెలూయా. మన ప్రార్థన నీతి కలిగిన ప్రార్థన. వేటి గురించి అడుగుతున్నారు మీరు మీ ప్రార్థనలో? అన్యాయపు ప్రార్థన చేస్తున్నారా, నీతి ప్రార్థన చేస్తున్నారా? కొద్ది మంది మోహన్ బ్రదర్ మీరు ఎందుకు నవ్వుతున్నారు చెప్పండి. మన ప్రార్థన నీతి కలిగిన ప్రార్థనగా ఉందా, లేకపోతే అన్యాయపు ప్రార్థనగా ఉందా?
ఒకరి మీద లేకపోతే ఒకరి గురించి దేవునికి నీవు రిక్వెస్ట్ చేస్తో, ఏమని రిక్వెస్ట్ చేస్తో తెలుసా? పలానా వ్యక్తయ్య, పలానయ్య, ఏదో ఒకటి కావాలా. ఇగో వాడు అట్లా ఉన్నాడు కాబట్టి ఇట్లా జరిగింది. ఎట్లా అట్లున్నాడు కాబట్టి ఎవరు చెప్పుకు మళ్ళా ఏంటి, ఇంకో నీకే చెప్తున్నా, వాడు అట్లున్నాడు కాబట్టి ఇట్లా జరిగింది, వాడికి అట్లనే కావాలా ఏంటి, వాడికి అట్లనే కావాలా, బా ఎంత బాగా జరిగిందో, వాడు ఇట్లనే అయిపోవాలా, వాడి కుటుంబం ఇట్లనే అయిపోవాలా. దేవా వెంటనే దేవానికి స్తోత్రమయ్యా, నువ్వు ఎంత గొప్ప దేవుడివి, ఎందుకంటే వాడికి అట్లా అయిపోయిందిగా, వీరికి ఇట్లా జరిగిందిగా, అందుకనే వెంటనే దేవానికి స్తోత్రం చెప్పండి ఏంటి. అదా ప్రార్థన. ఒకరి గురించి లేకపోతే నీ ప్రార్థనలో నీతి లేని ప్రార్థనగా ఉంటే ఆ ప్రార్థన దేవుడు అంగీకరించరు. ఆమేన్. మన ప్రార్థనలో క్వాలిటీ కావాలండి. ఏం కావాలి? క్వాలిటీ. నువ్వు అడిగే దాంట్లో కూడా కొన్ని మంచి ఉండాలి, అవునా కదా? కొంతమంది ప్రార్థన చేస్తారు, దేవా ఏంటి నన్ను బాగు చేయి, దేవా ఇది చేయి అది చేయి అని అడుగుతారు, అవునా? కానీ మనం అట్లుండమే, మనం ఉండం. నోటితో ప్రార్థన చేసేవారు ఎంతో మందిగా ఉన్నారు. అసలు ప్రార్థన అంటే దేవుడు అంటే భయము లేని వారు ఎంతోమంది. ఎన్ని రోజులైందండి ప్రార్థన చేయక? ఎంతమంది ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటారు? మాటలు సీరియస్గా తీసుకోండి. ఎంతమంది ప్రతిరోజు దేవునితో సమయాన్ని గడుపుతూ ఉన్నారా? ప్రార్థన చేయము. దేవుడు అంటే భయము లేదు, మనుషులంటే భయము లేదు, ఎవరు అంటే భయము లేదు. ఏదో అందరూ బ్రతుకుతున్నారు, అందరూ తింటున్నారు, అందరూ ఉద్యోగానికి వెళ్తున్నారు, అందరూ వస్తున్నారు. లోకంలో ఉన్నవారు కానీ మనం ఉండాలని ఆలోచిస్తూ ఉన్నారు. అంతేగాని ఒక క్రైస్తవుడిగా, క్రైస్తవురాలుగా నీలో ఏ ప్రత్యేకత ఉందని దేవుడు నిన్ను ఇష్టపడుతున్నాడు చెప్పండి. నువ్వు అందరూ ఉన్నట్టు ఉంటే దేవునికి నువ్వు ఇష్టమైన దానివిగా, ఇష్టమైన వాడిగా దేవుడు నిన్ను అంగీకరించాడు. పలానా సమయంలో దేవుడు అన్న శబాష్ బెటా, తిను నా ప్రియ కుమార్తె అని చెప్పాలి. శబాష్ నానా, తిను నా ప్రియ కుమారుడు అని దేవుడు అనేకులకు చెప్పాలి. ఆ విధంగా ఉండాలి. నీ మాట తీరు, నీ ప్రవర్తన, నీ నడవడి సరిగ్గా లేనప్పుడు నువ్వు ఎంత ప్రార్థించినా ఆ ప్రార్థన వ్యర్థము, వ్యర్థము, వ్యర్థం. బయట చాలామంది చేసేవన్నీ చేస్తారు. మందిరానికి వచ్చేటప్పుడు కాలు ఎట్లా తెలుసా, పరిశుద్ధమని ఎప్పుడు ఫీల్ అవుతారు తెలుసా, తెల్ల బట్టలు వేసుకొని మొత్తం అంత కరెక్ట్గా నీట్ ఐరన్తో, స్టార్చ్తో మంచిగా అంత శుభ్రంగా స్నానం చేసి మందిరంలో అడుగు పెట్టగానే ఏంటండి, పరిశుద్ధులం అండి మేము ఏంటి, మేము పలానా మినిస్టర్ తెలుసా, మా మినిస్టర్ ఇట్లా తెలుసా, ఇవన్నీ మాట్లాడుతూ ఉంటారు కదండి. పరిశుద్ధులము అంటే ఈ బయట అపీరెన్స్ పరిశుద్ధంగా ఉండడం కాదు, నీ హృదయము, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ విధానం, నీ నడవడి, నీ మాట తీరు పవిత్రంగా ఉన్నప్పుడు దేవుడు నువ్వు చేసే ప్రార్థనని అంగీకరిస్తారు. హల్లెలూయా. కొద్దిమంది ప్రార్థించిన వెంటనే జరిగిపోవాలా, లేకపోతే ప్రార్థన కట్టు, దేవుడు కట్టు, మందిరము కట్టు, సమాజంలో అంటే సంఘ సహవాసం కట్టు, ఏమంటారు క్రైస్తవులతో మాట్లాడడం కట్టు, సహవాసం ఎవరితో ఉండదు, అన్ని కట్టు అన్ని కట్ చేసుకుంటూ పోతే నువ్వే లాస్ట్ కట్ అయిపోతావు. ఓర్పు లేని ప్రార్థన. కొంతమంది ప్రార్థన, నీ దేవుడు నమ్మకమైన దేవుడు అని నీకు తెలిసినప్పుడు నీలో ఏమి ఉండాలి, ఓర్పు ఉండాలి. నీవు నీ ఓర్పు కలిగిన ప్రార్థన ఏమి చేసిందంటే దేవుని కార్యాలు, అద్భుతమైన కార్యాలను నీ జీవితంలో తీసుకొచ్చి పెడుతుంది. ఆమేన్. నీవు చేసే ప్రతి ప్రార్థన సఫలం అవ్వాలి అంటే సరైన ప్రార్థన. ఇందాక చెప్పాను కదా మొట్టమొదటిగా ఏముండాలి, నాణ్యత. ఏముండాలి? నాణ్యత కలిగిన ప్రార్థన చెప్పండి. నాణ్యత కలిగిన ప్రార్థన ఇక్కడి నుంచి చేస్తే అక్కడ కూడా నాణ్యత కలిగినవే వస్తాయి.
నాణ్యత కలిగిన బ్లెస్సింగ్స్ ఏ వస్తాయి, నాణ్యత కలిగిన మేలులే చూస్తాం. ఇక్కడ నమ్మకం ఉంటే అక్కడ నమ్మకమైన కార్యాలను మనం పొందుకుంటూ ఉంటాం. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా. ఇరా ఉదయకాల సమయంలో ఒకవేళ నీ ప్రార్థన సరైన ప్రార్థనగా లేదేమో ఒకసారి ప్రతి ఒక్కరం పరిశీలించుకుందాం. ఒకవేళ ఇన్ని రోజులు ఏదో భక్తి చేయాలని ఏదో అందరూ చేస్తున్నారు, ఏదో నామకార్థ క్రైస్తవుడిగా ఉన్నావేమో, ఇన్ని రోజులు ఏదో అలా జీవితం వెళ్ళిపోయిందేమో, కానీ ఈ నూతన సంవత్సరంలో, ఈ 2024వ సంవత్సరంలో నీవు మారాలి. ఆమేన్. నీ క్రియలు మారాలి, నీ జీవితం మారాలి, నువ్వు చేసిన ప్రతి పనులు మారాలి, చెడ్డవి మంచి పనులుగా మారాలి. ఆమేన్. నీలో అన్యాయం ఉందేమో ఇంతసేపు, కానీ నీవు ఇక్కడ నుంచి నీతిగా బ్రతుకుదువు గాక. ఆమేన్. నువ్వు ఇవన్నీ ఉండి ప్రార్థన చేస్తే నీ ప్రార్థన దేవుడు ఖచ్చితంగా అంగీకరిస్తాడు. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమ పరుద్దాం. ఈ 21 డేస్ ఫాస్టింగ్ ప్రేయర్లో అడగండి, అడగండి, దేవా నా ప్రార్థన అంగీకరమైన ప్రార్థనగా, మీకు అంగీకరమైన ప్రార్థనగా ఉండాలి. నాలో ఏవి ఉన్నా విడిచిపెడుతున్నానయ్యా, నాలో ఏది. కొద్దిమంది నోట్లో అన్నీ తిప్పుతారు, నేను చెప్తున్నాను. నోట్లో ఏమేసుకుంటారండి? వేసుకునేటి అన్నీ వేసుకుంటారు. బయట ఏ షాప్లో ఎక్కడ ఏమి దొరికినా వెంటనే చింపడం. నౌలీ 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 మందిరానికి వచ్చి ఏం చేస్తారు? హల్లెలూయా స్తుతి మహిమా ఎలాప్పుడు దేవుని స్తుతించేదవు. ఎలా? నీ నోరు బాలే కదా, ఎలా స్తుతిస్తావు? ఎవరు చూడకపోవచ్చు. ఒక బ్రదర్, నేను ఒక సాక్ష్యం చెప్తాను, దాని తర్వాత నేను ముగిస్తాను. ఒక రోజున ఒక టీం వారు ఆన్లైన్లో, అప్పుడు కోవిడ్ టైంలో ఆన్లైన్లో వారికి ఒక గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో జూమ్ మీటింగ్కి గెస్ట్గా ఇన్వైట్ చేశారనమాట. ఆ సమయంలో నేను వాక్యం చెప్తున్నప్పుడు ఆ టీంలో ఒక అతను ఎవరైతే ఉన్నారో అతనే లీడర్, అతనే లీడ్ చేస్తున్నాడు ఈ టీంని. లీడ్ చేస్తున్న సమయంలో నాకెవరు ముఖాలు కనిపించవు, నేను మాట్లాడుతాను అదే వారు వింటారు, నా వీడియో మాత్రమే వాళ్ళు కనిపిస్తుంది. వాళ్ళది ఎవరు కూడా హైడ్లో పెట్టుకుంటున్నారు, జస్ట్ వాయిస్ వింటున్నారు, చక్కగా ప్రేయర్లో పాల్గొన్నారు. నా సమయం వచ్చింది, నేను మెసేజ్ చెప్పాను. ఆ సమయంలో ఆ టీంని లీడ్ చేసే ఒక లీడర్ లాస్ట్ చెప్పిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఈ రోజున దేవుడు నాతో మాట్లాడడమ్మా, చాలా భయంకరమైన జీవితం నాది. ఎలానో తెలుసా? ఇక్కడ నుంచి వాళ్ళ అమ్మ నాన్న పాస్టర్స్ అంట, ఇక్కడ నుంచి నాకు తినాలనిపించినప్పుడు, తాగాలనిపించినప్పుడు, సిగరెట్ తాగాలనిపించినప్పుడు మెయిన్గా ఆయనకు వ్యసనం అయిపోయాడంట, ఆ సిగరెట్కి వ్యసనం అయిపోయాడు. ఇక్కడైతే కొత్తగూడెంలో అందరు చూస్తారని ఆయన భద్రాచలంకి వెళ్ళి తాగొచ్చేవాడంట. దేని కొరకు? సిగరెట్కి. నమ్ముతారా మీరు? ఆయన చెప్తుంటే అందరూ షాక్ అయిపోయారు టీంలో. ఎక్కడికి వెళ్ళేవారు? కొత్తగూడెంలో అందరూ తెలిసిన వారే, ఎక్కడ తాగినా అందరు గుర్తుపడతారు, ఎక్కడికి వెళ్ళినా అందరికీ తెలుసు. అమ్మ నాన్నకు చెడ్డ పేరు వస్తుందని అతని ఈయన ఆ చైన్ స్మోకింగ్ చాలా అసలు భయంకరమైన అలవాటు అంట. అది ఎంత పోగొట్టుకోవాలన్నా తన వల్ల కావట్లేదు. ఆయన ఏం చేసేవాడంట, భద్రాచలం ఊరికే ఇక్కడికే వెళ్ళొస్తానని చెప్పి భద్రాచలంకు వెళ్ళి స్మోక్ చేసి ఎంత కావాలో అంత పీల్చి, ఆ పొగను పీల్చి 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 అది ఆయనకు ఓకే అన్న తర్వాత మళ్ళీ బస్ ఎక్కొచ్చేవాడంట. చూడడానికి మాత్రం పర్ఫెక్ట్ లాగుండేవాడంట, ఎవరికి ఎప్పుడు డౌట్ రానివ్వలేదు. కానీ ఎవరు చూస్తున్నారు? ఒకనొక రోజున మంచి దెబ్బ పడింది, అప్పుడు ఆయనకున్న అలవాటును మానేసుకున్నాడంట. గట్టిగా చప్పట్లు కొడదామా? ఆయన నిజ జీవితంలో జరిగిన సాక్ష్యాన్ని చెప్పాడు. ఈ లోపల ఉన్న ఇవన్నీ కూడా ఖరాబ్ అయిపోయాయంట, ఇంకా పిలవడానికి చేయడానికి కూడా ఛాన్స్ లేదు, అలా అయిపోయింది. ఆ రోజున ఆ టీంలో ఉన్న వారికి కూడా తెలియదు. తను చెప్తున్నాడు, దేవుడు నన్ను ఇలా మార్చాడు, ఈ రోజున దేవుడు నన్ను ఇలా సాక్షిగా ఉంచాడు, నా బ్రతుకే అద్భుతమైన బ్రతుకుగా ఉంది. ఒకప్పుడు యాక్ట్ చేశాను క్రిస్టియన్గా, నేను క్రైస్తవుని అని యాక్ట్ చేశాను, నా తల్లిదండ్రులు పాస్టర్స్ అని సిగ్గుపోయిద్దని, ఎవరు చూడొద్దని భద్రాచలముకి వెళ్ళి మరి తాగాను నేను.
కానీ ఈ రోజున నిజంగా నేను ఎంత పెద్ద తప్పు చేశాను, నేను ఎంత పాపము చేశాను నేను తెలుసుకున్నాను. రోజు పశ్చాత్తాపడుతున్నాను, రోజు దేవా నన్ను క్షమించమని అడుగుతున్నా. ఎంతగా నేను అంటే క్షమించమని అడిగినా అసలు నా తప్పు పోదు అని అంతగా ఏడుస్తున్నాడు గట్టిగా. చూడండి, అంటే పైన జీవించడానికి మాత్రమే పరిశుద్ధులముగా ఉండడం కాదు, మన ప్రార్థన దేవుడు అంగీకరించాలంటే మనము చేసే ప్రతి పనులు, మన విధానము, మన నడవడి, మన ప్రేమ అంతా కూడా ఏముండాలి, ఎలా ఉండాలండి, చక్కనైన రీతిలో ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని ఇష్టపడతారు. గట్టిగా చప్పట్లు కొడదాం.